नमस्कार दरहासा ब्लॉग की स्वागतम श्रीमात्री नमः गोव की ఎలాంటి ఆహారాన్ని పెట్టడం వల్ల ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో తెలుసా ఉలవలు 5 గంటలు నానబెట్టినవి వీటిని పెట్టడం వల్ల వృత్తినందు నిలకడ ఏర్పడుతుంది బొబ్బర్లు ఇవి కూడా 5 గంటలు నానబెట్టినవి ధనాభివృద్ధి గోధుమలు 5 గంటలు నానబెట్టినవి కీర్తి పెరుగుదల బియ్యపిండి బెల్లం ఈ రెండింటిని కలిపి పెట్టడం వల్ల ప్రశాంతత అనేది ఏర్పడుతుంది కందులు 5 గంటలు నానబెట్టినవి కోపం తగ్గుతుంది కుసుమలు 5 గంటలు నానబెట్టినవి ఆత్మకి స్నానం శనగలు 5 గంటలు నానబెట్టినవి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బెల్లం రాగిపిండి ఇది కూడా 5 గంటలు నానబెట్టాలి దారిద్ర్యం అనేది చక్కగా తొలగుతుంది పెసలు 5 గంటలు నానబెట్టినవి విద్యాభివృద్ధి నరఘోష నివారణ బంగాళదుంపలు ఉడికించినవి వ్యాపార వృద్ధి క్యారెట్లు ఐశ్వర్య ప్రాప్తి బీట్రూట్ పాలకూర శత్రు నివారణ దోసకాయలు వివాహ ప్రాప్తి అలాగే టమాటోలు వీటిని పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది వంకాయలు ఉన్నత పదవి అరటిపండ్లు మనోధైర్యం దొండకాయలు మానసిక ప్రశాంతత కందిపప్పు 5 గంటలు నానబెట్టినవి రుణ విముక్తి మినప్పప్పు 5 గంటలు నానబెట్టినవి ఆరోగ్య ప్రాప్తి బెండకాయలు మనోధైర్యం వివాహం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను కొత్తగా ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ అనేది మీకు వెంటనే వస్తుంది నమస్కారం.